దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ మొట్టమొదటిగా దివ్య మాతృత్వ మహోత్సవ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ గొప్ప పండుగ నాడు దివ్యవాణి కుటుంబంతో కలిసి దివ్య బలి పూజను నిర్వహించడానికి వరంగల్ పీఠాధిపతులు మరియు దివ్యవాణి టీవీ చైర్మన్ గారైన మోస్ట్ రెవరెండ్ ఉడుముల బాలా గారు మన మధ్యన ఉన్నారు. వారిని ప్రత్యేకంగా మనందరి తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి మొట్టమొదటిగా పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ నూతన సంవత్సరం అంతా వారి జీవితంలో వారు చేపట్టే ప్రతి కార్యములో కూడా దేవుడు ఉండాలని ఆశీర్వదించాలని ప్రార్థించుదాం. మరి దివ్యవాణి టీవీ ద్వారా ఈరోజు అనేక కుటుంబాలు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో మనందరినీ మరియ తల్లి కాపుదలలో ఉంచిన ప్రభువు నడిపించాలని ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో ముఖ్యముగా దివ్యవాణి టీవీ నడిపించడానికి సహకరిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని మన పీఠాధిపతులు తెలుగు కథోలిక పీఠాధిపతులను ప్రత్యేకంగా దీవించాలని, అదేవిధంగా దివ్యవాణి టీవీ దాతలు ఎంతోమంది ఉన్నారు. మరి త్యాగపూరితమైన విరాళాల ద్వారా నడిచే ఈ దివ్యవాణి టీవీని ఈ నూతన సంవత్సరంలో ఇంకా దేవుడు దీవించాలని, వారిని కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ దివ్య బలి పూజలో మనందరము వేడుకుందాం. గతమిది శాంతిదాతకు హారతులివి, విశ్వధాత్రికి పండుగ ఇది, సర్వజాతికి రక్షణ ఇది. మనిషిని మనిషిగా మార్చేందుకు దేవుడు మనిషిగా మారాడు, పేదకు అందగా నిలిచేందుకు నిరుపేదగా జనించాడు. మనిషిని మనిషిగా మార్చేందుకు త్యాగం మనిషికి నేర్పేందుకు స్వర్గ మహిమనే వదిలాడు, క్షమయే బ్రతుకున మోదమని తానే చేసి చూపాడు త్యాగం మనిషికి నేర్పిందుకు స్వర్గ మహిమనే వదిలాడు క్షమయే బ్రతుకున మోదమని తానే చేసి చూపాడు క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ 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 మేరీ క్రిస్మస్ 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 హ్యాపీ క్రిస్మస్ 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 మేరీ క్రిస్మస్। వస్తున్నా వస్తున్నా అంటూ వచ్చేసింది క్రొత్త సంవత్సరం, వెళ్తున్నా వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయింది 2020 మనకు శాపం అయిపోయినట్టుగా అనిపించింది. ఇంటికే పరిమితమై బళ్ళు గుళ్ళు మూసివేయబడి సొంతవారే బంధువులే పరాయి వాళ్ళైపోయినట్టుగా బంధుత్వాలన్నీ కూడా తెగిపోయాయి. కన్నీళ్లతో కలవరమైపోయాము. అనుకున్న వాళ్ళే మన బంధువులు, మనకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళే ఎందరో పండుటాకుల్లా రాలిపోయినారు. కొంతమంది భూస్థాపితాన్ని కూడా నోర్చుకోలే. ఇలాంటి 2020 మనల్ని ఏడిపించి దేవుని ప్రణాళిక మనకు పూర్తిగా అర్థం కాకపోయినా దేవుని చిత్తముగా భావించి ఎంతో ఆశాభావంతో ఈ 2021లో ప్రవేశించాము. ఈ సాయంకాలము క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలారా, ఆనందోత్సాహాలతో 2021లో ప్రవేశించాము. ఈరోజు మరో ముఖ్యమైన విషయం, మరియ దేవమాత మహోత్సవము. కేవలము మనిషిగా జన్మించిన యేసు ప్రభు తల్లి మాత్రము కాదు, దేవమాత. ఈ బిరుదే అన్నిటికీ, మరియమాతకున్న ఘనతకు మొత్తం అన్ని బిరుదులకు, దేవమాత ప్రార్థనలో ఉన్న బిరుదులన్నిటి కూడా ఇదే మూలం. కనుక ఈరోజు క్రొత్త సంవత్సరాన్ని మరియతో ప్రారంభం, నీ జీవితం నా జీవితం అమ్మతో ప్రారంభం. అంతేందుకు యేసు ప్రభు జీవితము, ఈ లోక జీవితమే మరియతో ప్రారంభం. కనుక మనము కూడా ఆ తల్లితో క్రీస్తు జయంతి 8 రోజుల పండుగ చివరి రోజు మరియమాతపై కేంద్రీకరణ. మొదటి 7 రోజులు యేసు ప్రభు మీద, మనిషిగా జన్మించిన యేసు ప్రభు మీద కేంద్రీకరించాము. 8వ రోజున తల్లి తిరుసభ. కనుక క్రొత్త సంవత్సరం కంటే ఇది చాలా ముఖ్యమైన విషయము. అటు తర్వాత 8వ రోజు యేసు ప్రభుకి, పశువుల పాకలో జన్మించిన బాలునికి యేసు అని నామకరణం చేయటం. ఇన్ని గొప్ప విషయాలు. దానికి తోడుగా ఈరోజు ప్రపంచ శాంతి దినోత్సవము, వరల్డ్ పీస్ డే. ప్రపంచమంతా పరిశుద్ధ పాపు గారితో మొదలుకొని, ప్రపంచం మనల్ని పోయిన సంవత్సరం కరోనా ఎంత విలువలాడించింది, ఇంకా ఎలాంటి వచ్చినా యుద్ధాలు లేని ప్రజలందరూ ఒకటై తమ తమ భేదభావాలు మరిచిపోయి ఒకటి కావాలి, శాంతి రావాలి అని కోరుకునే గొప్ప దినము. కానీ మన ఇండియాలో, భారతదేశంలో ఇది జనవరి 31 గాంధీ వర్ధంతి రోజున, ఆ రోజు శాంతి దినంగా మనం పాటిస్తాం. కనుక ఈ విధంగా ఆనందోత్సాహాలతో ప్రభు జన్మాష్టమి ఈరోజు, అష్టకములో 8వ దినమునని ఆనందించవచ్చు. త్రియేక దేవుని నామమున ఈ పూజను ప్రారంభించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మరియమాత దేవమాత అని సంతోషించుచు పూజ మొదట్లో చెప్పిన విధంగా మనమందరం ఈ దివ్యబలి పూజలో పాల్గొని ఈ సంవత్సరాన్ని మొత్తం దేవునికి ఆధీనం చేసుకుందాం, సమర్పించుకుందాం. మరే మాత ఎట్లాగో తనకు అర్థం కానప్పుడు కూడా మదిలో పెట్టుకొని వాటిపై ధ్యానించింది. ఈరోజు సువార్తల ఆ వచనము చాలా ముఖ్యమైతే మరే మాత వీటినన్నిటిని తన హృదయంలో పెట్టుకొని ధ్యానించింది. మనము కూడా కరోనా ఎంత కలవరపెట్టినా ఇక రానున్న సంవత్సరము ఈ సంవత్సరం అంతా ఏం జరుగుద్దో తెలియకపోయినా ప్రభువే చరిత్ర నడిపించేది. ప్రభు గడియారము, యేసు ప్రభు గడియారము మాత్రమే కరెక్ట్. తక్కినవన్నీ కూడా ముందో వెనుకో నడుస్తాయి. కనుక ఆయన జన్మించి 2021 సంవత్సరాలు, ఆంగ్ల సంవత్సరం 2020 ఆంగ్ల సంవత్సరం మనకు పెద్దగా పని లేదు. మన తెలుగు సంవత్సరం మనకుంది, ఇంకా అలాగే అన్ని సంస్కృతులు కూడా. కానీ క్రీస్తు శకము 2021 అది పెడితే మాత్రం చాలా గొప్ప విషయం. యేసు ప్రభు యుగం, రక్షణ యుగం. కనుక ఈ సంవత్సరం అంతా ప్రభాధీనం చేసుకుంటూ మరే మాత నడిపింపులో బాలయేసు నడిపించినట్లుగా మనల్ని, దేశాన్ని, ప్రపంచాన్ని నడిపించమని కోరుకుంటూ ఈ పూజ ప్రారంభంలో మనము చేసిన పాపములను, లోపములను, మన తప్పిదములను, ముఖ్యంగా గత సంవత్సరం అంతా కూడా చేసిన వాటిని మన తరపున, ప్రపంచం తరపున దేవుని మన్నిపు వేడుకుంటూ ఆ ప్రభు క్షమను కోరుకుందాము. सर्वशक्ति गल सर्वेश्वरुडु मनकु दय चूपि मन पापमुलनु मन्निंचि मनलनु नित्य जीवितमुनकु चेर्चुदुरु गाक आमेन। ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. దేవదూతలు పాడిన పాట. క్రీస్తు జన్మించినప్పుడు ఆకాశాన్ని భూమిని ఏకం చేస్తూ ప్రపంచం దద్దరిల్లేలా పాడిన పాట గ్లోరియా. ఆ పాటను మనము ఆనందోత్సాహాలతో పాడుతాము. ప్రభువా మాకు దయ చూపుము మహోన్నతము అద్భుతమైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండు ప్రభువా ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసితివి. జీవనదాత అయిన నీ స్తుతిని ఆ తల్లి ద్వారానే పొందితిమి గనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మా జీవితావసరములన్నీ నూతన సంవత్సరమును ప్రారంభించుచున్న మమ్మందరిని ఈ సంవత్సరమంతయు ధన్యులను చేయుము. తుదకు నిన్ను చేరినట్లును ఈ సంవత్సరం అంతయు నిన్ను సేవించి మరియ మాత నడిపింపులో యేసు నామకరణము పేరిట మేము జీవితము జీవించుటకు తగిన వారి ప్రసాదములను దయచేయుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము, పవిత్ర వచనములు 22 నుండి 27 వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడనుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన 67వ కీర్తన. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మనపై దయ చూపి మనలను దీవించునుగాక. దేవా, మా మీద దయ చూపి మమ్ము దీవించుము. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిమ్ము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొనును. సకల జాతులు నీ రక్షణమును అర్థము చేసుకొనును. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మనపై దయ చూపి మనలను దీవించునుగాక. దేవా, అన్యజాతులు నిన్ను స్తుతించునుగాక. సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అన్యజాతులు ఆనందనాదముతో కీర్తనలు పాడునుగాక. నీవు జాతులకు న్యాయముతో తీర్పు తీర్తువు. భూమి మీది జాతులెల్లా నడిపించున్నది నీవే. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మనపై దయ చూపి మనలను దీవించునుగాక. దేవుడు మన దేవుడు మనలను దీవించెను. దేవుడు మనలను ఆశీర్వదించెను. నేల 4 చెరగుల వరకు గల జనులందరూ అతనిని గౌరవింతురుగాక. అందరూ దేవుడు దేవుడు మన దేవుడు మనపై దయ చూపి మనలను దీవించునుగాక. రెండవ పఠనము పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోయనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులమగు అగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభుయేసుని వాక్యము మదిని పులకించే, సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమైనది. ప్రభుయేసుని వాక్యము మదిని పులకించే, సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము, ప్రభు క్రీస్తుని వాక్యము. హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. పునీత లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము వచనములు 16 నుండి 21 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండియున్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గురించి విన్న విషయములనెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కానీ మరియమ్మ అంతయు తన మనస్సున పదిలపరచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయిరి. ఎనిమిది దినములు గడిచిన పిదప శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, దివ్యవాణి టెలివిజన్ వీక్షకులారా, తెలుగు రెండు రాష్ట్రాల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కథోలికలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కథోలిక క్రైస్తవులకు క్రైస్తవేతరులకు నూతన సంవత్సర శుభాశీస్సులు. మరియమాత దేవమాత అన్న గొప్ప సత్యముతో ఆనందముతో ఈ సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాము. కాలము పరిపక్వమైనప్పుడు 2021లో ప్రవేశించాము. ఏమర్థం? ఏం లేదు. దానికి మామూలు ఒక లౌకిక పండుగ. తెలుగు వాళ్ళకి ఉగాది, సంవత్సరాది, ఇంకా బెంగాల్ వాళ్ళకి, ఒరియా వాళ్ళకి, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మన చుట్టూ ఇంకా ప్రపంచంలో కూడా అనేక క్యాలెండర్లు ఉన్నాయి. కానీ ఒట్టిగా 2021 అంటే దానికి మామూలు అర్థమే. కానీ క్రీస్తు శకము, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు శకం, క్రీస్తు యుగం అని అర్థం. క్రీస్తు తర్వాత 2021కి క్రీస్తు శకం అనే దాన్ని తగిలించినప్పుడు ఈ క్యాలెండర్లన్నిటికీ, సంవత్సరాలకి, క్రొత్త సంవత్సరాలకి, కరోనా లాంటి కఠినమైన సంవత్సరానికి కూడా గొప్ప అర్థం మనకి లభిస్తుంది. కాలం అనేది ఒక రహస్యం, ఎవరికీ అర్థం కాదు. నీకు నాకు మాత్రమే కాదు, పండితులకు శాస్త్రజ్ఞులకు. కాలం అంతటా ఉంది, కాలంలో మనం ఉన్నాము, కాలం కనపడదు, కాలాన్ని ఇదని చెప్పలేము. కానీ దేవుడిచ్చిన తెలివితేటలో మానవుడు కాలాన్ని కొలవటం మొదలుపెట్టాడు. చిన్న చేప పిల్లలు ఈదుకుంటూ పైకి తలెత్తినప్పుడు మనుషుల మాటలు విన్నాయంట. లోపటికి వెంటనే అమ్మ అమ్మ ఏంది ప్రజలందరూ అంటున్నారు, సముద్రం అంటున్నారు, ఎక్కడుంది సముద్రం? అవి సముద్రంలోనే ఈదుతున్నాయి. కానీ తల్లి అమ్మని అడిగినంట, ఇదేనమ్మా సముద్రం అంటే? ఇదే ఎట్లా అవుతుంది, ఇవన్నీ నీళ్ళు కదా. అలాగే మనం కూడా చేప పిల్లల్లా సింధులో బిందు, మనం ఈ లోకంలో ఒక్కొక్కరము అందరము కలిసినా కానీ సముద్రంలో ఒక బిందు, ఒక చుక్క లాంటి వారమే. కనుక ఈ విధముగా భారతదేశంలో కూడా గొప్ప శాస్త్రజ్ఞులు 3-4 వేల ఏండ్ల క్రితమే కాలాన్ని కొలవటం మొదలుపెట్టినారు. కనుక భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, తిరగటానికి 365 రోజులు పడుతుంది. దీన్ని 12 నెలలుగా, 12 నెలలను ఒక్కొక్క నెలని 4 వారాలుగా, ఒక్కొక్క వారంలో 7 రోజులుగా, 7 రోజులు 24 గంటలుగా, గంటకు 20 నిమిషాలుగా, నిమిషానికి 20 సెకండ్లుగా ఈ విధంగా కొలవటం. ఈ విధముగా ఒక్కసారి మన భూమి, మనం ఇక్కడే ఉన్నట్టు ఉంటున్నాం అనిపిస్తుంది కాదు, మన భూమి సెకండ్కి 20 కిలోమీటర్లు వేగంగా పరిగెత్తుతుంది. సూర్యుడే రొద్దుబొడిచి తూర్పున పడమటన అస్తమిస్తున్నాడని మనం భ్రమపడతాం. ఇదంతా కనుక మానవులమైన మనము కనుక కాలం అనేది ఆల్ఫా ఒమేగాను. దర్శన గ్రంథము బైబిల్లో చివరి పుస్తకము, ఆది అంత్యమును నేనే, ఎన్నటికీ ఉన్నవాడను అని 22వ అధ్యాయం 13వ వచనములో నిన్న నేడు రేపు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ప్రభు ఉన్నాడు. ఆయన కాలాతీతుడు. కాలములో అడుగుపెట్టినాడు ఒక స్త్రీ ద్వారా. ఎప్పుడు? కాలము పరిపూర్ణమైనప్పుడు. ఎందుకు 2021 సంవత్సరం క్రితం మాత్రమే? ఎన్ని వేల యుగాలు ఆదామేవమ్మల కాలం నుంచి ప్రజలు ఎదురు చూశారు. అది దేవుని చిత్తం, కాలము పరిపూర్ణమైనప్పుడు. అది దేవుని కాల గడియారము. మనం ఉదయం లేచినప్పటి నుంచి నిద్రలో కూడా గడియారాన్ని గురించి ఎన్ని గంటలైందో ఆలోచిస్తాము, కలలు కంటాము. ప్రొద్దున లేచినప్పుడు అప్పుడే మనం అందరము ఈ కాలం, గడియారం అనే కాలాన్ని ఉపయోగించుకొని మన పనులు నిర్వర్తిస్తున్నాము. దివ్యవాణి ప్రసారాలు కూడా అంతే కదా. కనుక ఇప్పుడు ఇక్కడ రాత్రి మొదలవుతుంటే వేరే దేశంలో ఉదయం అవుతుంటుంది, జపాన్ ఆస్ట్రేలియాలో మధ్యరాత్రి అవుతుంది. ఈ విధంగా రాత్రింబౌళ్ళు కూడా మనకే, దేవునికి లేదు. కనుక ఈ అనంతకాల యుగంలో, ఈ కాల ప్రవాహంలో మనము నిమిత్త మాత్రులమే. కనుక దేవుని గడియారమే, దేవుడి చిత్త ప్రకారమే ఈ కాలము నడుస్తుంది, నడిపింపబడుతుంది. మనకు ఒక రోజుకి, వారానికి, సంవత్సరానికి భేదం తెలుసు. కానీ ప్రభు దృష్టిలో, పేతురు గారు అంటారు, మన మొదటి పాపు గారు, ప్రభు దృష్టిలో 1000 సంవత్సరములు 1 నిమిషం వలెను, 1 నిమిషం 1000 సంవత్సరముల వలెను. ఆయన తేడా లేదు. కనుక ఈ విధంగా ఈ కాల గమనంలో పోతున్న మనకి ఈనాడు, ఇప్పుడు ఎవరి సంవత్సరాది వాళ్ళకున్నది, మన తెలుగు కాదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఒక కుటుంబమై ఆంగ్లేయులు ప్రపంచాన్ని చాలా వరకు జయించటం వలన ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అదని ప్రపంచంలో అన్ని దేశాలు అందరూ అంగీకరిస్తారు దీన్ని. అందువలన మనము దీన్ని కొనియాడుతున్నాము. ఇది కూడా 8వ దినమున, యేసు ప్రభు జన్మించిన 8వ దినమున రావటము, ఈరోజు యేసు నామకరణము. అంతకన్నా ఎక్కువగా మన తల్లి తిరుసభ, మేరీ మదర్ ఆఫ్ గాడ్, మరియ మాత దేవుని తల్లి అనే విశ్వాస సత్యాన్ని ప్రకటిస్తుంది. ప్రియులారా, నేను ముందుగా చెప్పినట్లు మన జీవితము ఈ లోకంలో ప్రారంభమయ్యేది అమ్మతోనే, అమ్మలోనే, అమ్మలోనే, అమ్మ ప్రపంచంలోనే. కనుక దేవుడు ధర్మశాస్త్రం అన్నిటికీ లోనైనాడు. పౌలు గారు చక్కటి 3 మొదటి 3 వచనాలు ఆయన ఒక స్త్రీ నుండి జన్మించును, ఆయన ధర్మశాస్త్రమునకు లోనైను. అంటే అన్నీ కూడా ఈ భూమి మీద మనుషులకు జరిగాయి. తల్లి గర్భములో 9 నెలలు ఉండి ఆయన జీవితం అక్కడ మొదలైంది. కనుక మనము కూడా 8వ రోజున అష్టకము, జన్మాష్టకం అంటాము. క్రీస్తు జయంతి పండుగ ఒక రోజులో కొనియాడలేము. అందువల్ల 8 రోజులు దైవార్చనలో ఉంది. అటు తర్వాత దానికి ముందు 9 రోజులు మనం నవీన ప్రార్థనలతో ఈ విధంగా ఒక బ్రహ్మాండమైన పరమ రహస్యము, ఎంతో అత్యద్భుతమైన, పరలోక భూలోకాలు కూడా సంతసించిన గొప్ప పండుగ క్రీస్తు జననం. కనుక దాన్ని 8వ రోజున కొనియాడుతూ ఈరోజు మనం క్రిస్మస్ ఆనందాన్ని ఇంత వెలుగులతో, జిలుగులతో, పల్లెటూర్లు, వాడలు, వీధులు, పట్టణాలు ఎంతగా 8 రోజులు ప్రకాశిస్తున్నాయంటే చెప్పలేము. ఆ ఆత్మానందంలోనే మనకు అది దొరకాలి. కనుక ఆత్మానందము మరియమాత మాతృత్వంలో అది కూడా నడిపింపు. తల్లి బుడిబుడి మాటలు నేర్పిస్తుంది. క్రీస్తు ప్రభు ఇంత గొప్పగా సువార్తను బోధించాడు. అదిగో తల్లి నేర్పిన ఓనమాలతో ప్రారంభమై ఆ చిన్న చిన్న మాటలతో బుడిబుడి అడుగులు కూడా. క్రీస్తు ఏ విధంగా కల్వరి వరకు నడవగలిగాడు, ఆయన కాళ్ళు అంత గట్టిగా ఎట్లయినాయి, ఆయన మనసు అంత దృఢంగా ఎట్లయింది. అవును, అటు తల్లి మరియా, ఇటు యోసేపు. ఇది యోసేపు సంవత్సరం మనకు తెలుసు. పరిశుద్ధ పాప గారు ప్రకటించారు. మరియమాతని మనం చాలా గౌరవిస్తున్నాము. అదేవిధంగా యోసేపు ప్రత్యేకతను మనం తెలుసుకోవాలని తల్లిత సభ కోరుతుంది. కనుక మరియమాత లేని జీవితము క్రీస్తు ఈ లోకంలో లేదు. కనుక ఇంకొక వైపు క్రీస్తు లేకుండా మరియమాత లేదు. క్రీస్తు కోసమే ఆమె ఎన్నుకొనబడ్డది. క్రీస్తు లేని చోట మరియ లేదు. క్రీస్తు ఎక్కడ ఉంటాడో అక్కడ మరియ ఉంటుంది. క్రీస్తు ఎక్కడ ఉండడో అక్కడ మరియ ఉండదు. కనుక ఈ విధంగా మనము ప్రొటెస్టాంట్ సోదరులతో నేను మాట్లాడుతున్నప్పుడు మేమందరం కలిసి ఐక్య క్రిస్మస్ వేడుకలు చేస్తూ వరంగల్ పట్టణంలో పెద్ద సెంటర్ జంక్షన్ ఉంది. అక్కడ అనుమతి తీసుకుని పెద్ద పశువుల పాక అందరికీ సాక్ష్యం ఇచ్చేటట్టుగా పెట్టాలని చర్చించుకుంటూ ఉంటే అప్పుడు ఆయనలో ఒకరు అన్నారు, ప్రొటెస్టాంట్, పెడదాము పశువుల పాక పెడదాం, కానీ దాంట్లో మరియమాత ఉండకూడదు. మరియమాత లేకపోతే క్రీస్తు జయంతి లేదు అని నేను గట్టిగా చెప్పి, ఇంకొకరు ఇదిగో ఒక కన్యక గర్భం ధరించని పాత నిబంధనలను, ప్రవచనాలను ఎత్తి చూపినప్పుడు చివరికి అంగీకరించారు. కనుక ఈ కాలంలో కూడా అమ్మల్ని పక్కన పెడుతున్నారు. చాలా యుగాలు మగవాళ్ళదే పై చేయిపోయి ఇప్పుడు సమానత్వము వచ్చేసింది. అయినా కానీ ఈ విధంగా అమ్మల్ని పక్కన పెట్టడం కాదు. కనుక అమ్మ యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకునే, అదేవిధంగా నాన్న యోసేపులో మనం చూస్తే ఈ విధంగా ఒక మనిషి దైవ కుమారుడైనప్పటికీ, మామూలు మనుషులకు మాత్రమే కాదు దైవ కుమారుడైనప్పటికీ ఒక తల్లి అవసరమని ఈ విధంగా ఎందుకు మొదటి రోజునే మరియమాత యేసు నామకరణం ఇంతకుముందు చక్కగా సంప్రదాయబద్ధంగా యేసు నామకరణ పండుగ యేసు ప్రభు నామముతో ఇహపరములందు ఎక్కడ కూడా లేనటువంటి అత్యున్నతమైన నామము ఆయనకి ఇవ్వబడింది. ఆయన ముందు ప్రతి మోకాళ్ళు నమస్కరించుగాక, 2 చేతులెత్తి ఆయనకు దండం పెట్టుగాక, ప్రతి నాలుక ఆయన నామమును ప్రకటించుగాక అని క్రీస్తు నామములో అంత రక్షణ ఉన్నది. ఆయన నామమున తప్ప వేరే చోట రక్షణ లేదు. అపోస్తుల చర్యలలో అపోస్తులు గట్టిగా ప్రకటించారు, ముఖ్యంగా మన పేతురు 2:14 ఆయన నామమున తప్ప. కనుక ఆయన నామముతో ప్రారంభించుచు మనము ఆయన నామమే కాదు ఆయనే లేడు ఈ లోకములో, పరలోకములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నా. కనుక ఈ రెండింటికి మధ్యలో వారధిగా మరియమాత ఆమె పాత్రను గుర్తించి ఆమె నడిపింపులో 12 సంవత్సరాల వరకు యోసేపు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది కదా. తర్వాత బైబిల్లో కనపడాడు, బహుశా మరణించి ఉంటాడని. అయినప్పటికీ మరియమాత ఆయన 30 సంవత్సరాల వరకు పెంచి పెద్ద చేయగలిగింది. సిలువనెత్తుకొని ముందుకు నడవటానికి ఎన్ని బాధలు కలిగినా, ఎంతమంది నిందించినా ఆ గుండె ధైర్యాన్ని ఇచ్చి ఈ విధంగా మనలందరినీ కూడా ఈ 8వ రోజున, క్రొత్త సంవత్సరం అని కాకుండా ప్రత్యేకంగా 8వ రోజున అష్టమము అంటారు దీన్ని, అష్టకము ఎనిమిది రోజుల పండగ ఎనిమిదవ రోజుని అష్టమి అంట కూడా అంటారు అష్టమము కనుక ఈ రోజున మరేపాపపై కేంద్రీకరించి మనం ఈ సంవత్సరాన్ని ఆంగ్ల సంవత్సరమైనప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని క్యాలెండర్లు దీన్ని ఒప్పుకుంటున్నాయి కనుక ఈ రోజు మనం ఆనందించుచు మరియ మాతను గౌరవించుచు ఆ తల్లి నేతృత్వంలో ఈ సంవత్సరం అంతా కరోనా లాంటివి ఇంకా 100 వచ్చినా దేవుడి నడిపింపు దేవుడి గడియారమే కరెక్ట్ మనందరివి మన లెక్కలు మన తలంపులు మన ఆలోచనలు అన్నీ కూడా పూర్తిగా తప్పు కాకపోవచ్చు కొంచెం అటో ఇటో కూడా ఉంటాయి అందుకే మనకి ఇక్కడ 100 మంది ఉంటే 100 గడియారాలు ఉన్నా కానీ ఏ రెండు గడియారాలు కూడా ఒక టైం చూపించు ఒక సెకండ్ అటో ఇటో ఉంటుంది కానీ దేవుడి గడియారమే కనుక కాలము పరిపక్వమైనప్పుడు పరిపూర్ణమైనప్పుడు ఆయన అర్థం తన కుమారుని పంపాను ఆయన ఒక స్త్రీ నుండి ఎవరా స్త్రీ నీకును స్త్రీకి నీ సంతతికి స్త్రీ సంతతికి ఆదికాండములోనే ఉంది 3:15 మరలా మరలా దర్శన గ్రంథములో 12వ అధ్యాయములో క్రీస్తుకి శోధనలు తన జీవితము ప్రబోధనా జీవితం ప్రారంభించినప్పుడే కాదు సిలువ మీదనే కాదు క్రిస్మస్ అప్పుడే నిండు చూలాలి దర్శన గ్రంథము నుంచి కూడా మనం క్రీస్తు జయంతిని చూడగలగాలి ఆమె నిండు చూలాలు ప్రసవ వేదనతో ఉన్న సమయంలో పిచాచి ఎర్రగా 7 పడగలు విప్పి కాచుకొని ఉంది ఆమె ఎప్పుడు జన్మనిస్తే అప్పుడు ఆయన మింగుదామని అది పరలోక దర్శన క్రీస్తు జయంతిని అలా వర్ణించాడు యోహాను గారు కానీ దేవుడు ఆమె ప్రసవించగానే బాలుని తీసుకెళ్ళి రక్షించాడు ఇంకా దాని కోపము 100 రెట్లు ఎక్కువైంది పిచాచి కోపము ఈమె వెంట పడ్డది ఆ స్త్రీ వెంట పడ్డది స్త్రీ అనే ఉంది ఇక్కడ కూడా ఆ స్త్రీ వెంట పడ్డది అప్పుడు దేవుడు ఆమెను కూడా రక్షించాడు 1200 రోజులు ప్రత్యేక ప్రాంతాన్ని కొనిపోయినాడని ఈ విధంగా ఎప్పుడైతే ఈ విధముగా అటు బాలుని రక్షకుడైన బాలుని ఇటు దేవమాతను దేవుడు కాపాడాడు ఇక దాని కోపము ఈ ప్రపంచము నోవా జల ప్రళయము కంటే ఎక్కువ నీళ్లతో ఉండే విషాన్ని తన నోటి నుంచి కక్కిందని ఇక ఈ భూమి అంతా మునిగిపోతుందని తన విషముతో మరియమాతను దేవుడు ఎక్కడ దాచిపెట్టినా బ్రతకటానికి వీలు లేదని అన్నట్టుగా తన విషయమంతా ఇక పరలోకము నుంచి గెంటి వేయబడి భూలోకములో పడి ఈ విషయమంతా కక్కినప్పుడు దేవుడు మరలా మనల్ని రక్షించటానికి భూమిని బద్దలు చేసి ఆ విషమంతా దాంట్లోకి పోయిందని ఈ విధముగా క్రీస్తునాథుని యందు ప్రియులారా మరియ మాత మహిమ ఆదికాండము నుండి దర్శన గ్రంథం వరకు మరలా ఈరోజు విన్న లూకాసు వార్త చాలా విషయాలు నీకు నాకు మాత్రమే కాదు మరియ మాతకు కూడా పూర్తిగా అర్థం కాలే అయినప్పటికీ దేవుని చిత్తమే ఫియాత్ నీ చిత్తమే నాకు అర్థమైనా కాకపోయినా అందుకే ఆమె మ్యాగ్నిఫికాత్ అనగలిగింది నా హృదయం దేవుని స్తుతించింది కలిగింది కనుక ఫియాత్ మ్యాగ్నిఫికాత్ అనే రెండు లతీన్ పదాలు కనుక ఈ రెండు కూడా కలిసిపోతాయి మన జీవితంలో కూడా కనుక మనకు రేపే ఏది ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ కూడా నీ చిత్తమే అని చెప్పగలగాలి క్రీస్తు నడిపింపులో మరియ మాతకు బడిలో ఒడిలో ముందుకు సాగుతూ ఈ సంవత్సరాన్ని మనము ఆనందంగా ఆరోగ్యంగా ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలని స్వస్థత పొందాలని ప్రార్థిద్దాం ప్రార్థించవద్దని దేవుడు అనటం లేదు కనుక మనకు అర్థం కాకపోయినా మరియ మాత వాటిని మదిలో ఉంచుకొని ధ్యానించిన విధమున మనమందరము ధ్యానించుదాము కనుక ఇంకా భయాలు వేస్తున్నాయి కొత్త రకాల వైరస్లు అంటున్నారు ఈ కరోనా వస్తున్నా ఆ సైతాను ఓడిపోతున్నా తన విషయంతో అన్నట్టుగా ఇంకొక కొత్త ఏదో స్ట్రెయిన్ అని ఇంకా రకరకాల వైరస్లు వచ్చినా కానీ 70 రెట్లు ఎక్కువ వేగంతో ఈ వస్తుందంట ఈ కొత్త వైరస్ ఏమి భయం అవసరం దేవుని నడిపింపులో ఉన్నది కాలము పరిపూర్ణమైనప్పుడు కనుక ఈ విధముగా మనకు ముందుకు పోతూ మనం కష్ట సమయాలలో ఉన్నాము ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో అర్థముగానే అయోమయం బంధువులకు కూడా దూరమైనాము ఇంట్లో కూర్చొని మూతులకి ముక్కులకి ఇవన్నీ ధరించుకొని ఈ విధముగా అసలు అర్థం కాని అయోమయము అయిపోయినాం గుడులు పోయిన పాస్కా పండగ కొని ఆడలేని సంవత్సరము 2020 పెద్ద శుక్రవారం నాడు ప్రజలు గుండెల్లో విలపించారు ఎన్ని నెలలు దేవప్రసాదం లేకుండా ఏంటి కఠినమైన పరీక్ష మరే మాతకు ఏడు బాకులు గుండెలో దిగినట్టుగా మనందరికీ ఇప్పుడు 7 నెలలు 9 నెలలు అవుతుంది కనుక మరే మాత ముందుకు సాగింది. ఆమెను అందుకే స్థాబాత్ మాతర్ అంటారనమాట. ఫియాత్ మ్యాగ్నిఫికాత్ చెప్పినామా స్థాబాత్ సిలువ కింద నిలబడగలిగింది, 7 బాకులు దూరిన మనం కూడా ఈ గొప్ప పరమరహస్యములను మనము నిమిత్త మాత్రులమే. సింధులో బిందు, ఓ అమ్మ మదర్ తెరిసిన ఏందమ్మా నువ్వు ఏంటి ఏం క్రీస్తు ఏమి నువ్వు చేసేది ఎంత, ఇండియా ఎంత పెద్దది, నువ్వు యాడ్ నుంచి వచ్చిన చిన్న దేశం, నువ్వు చేసేది ఒక చుక్క సముద్రం ఉంటే ఏమి ఒక చుక్క ఏం భేదం చేయలేదు అని ఆమెను మదర్ తెరేసానంటే నువ్వు చెప్పేది నిజమే ఒక చుక్కే కావచ్చు కానీ సముద్రంలో ఒక్క చుక్క లేకపోతే ఒక చుక్క తక్కువ, అందుకే దేవుని దృష్టిలో ఆ చుక్క కూడా ముఖ్యమే కనుకని వాళ్ళని తన యొక్క ప్రశాంత వదనంతో సమాధానం ఇచ్చింది, వాళ్ళ నోర్లు ముయించింది. అప్పుడే వాళ్ళే ఆహ్వానించి వాళ్ళ దగ్గర తీసుకుపోయి మా దగ్గర ఒక మఠం తెరవండి అని ఈ విధంగా ఆమెను ఆహ్వానించారు. క్రీస్తునాథుని ప్రతి ఒక్కరు మీరు నేను ప్రతి ఒక్కరు కోటాను కోట్ల మంది ఈ లోకంలో ఉన్న భారతదేశంలో 135 కోట్లు దాటుతున్న ప్రతి వ్యక్తి కూడా ముఖ్యము. ప్రతి వ్యక్తిని దేవుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు, కేవలం మరే మాత్రమే కాదు. కనుక నీ నా అవసరాన్ని నీ నా ప్రత్యేకతను నీ జన్మము నా జన్మ యొక్క ఉద్దేశాన్ని మనం కనుగొని ప్రార్థించదము, దాని ప్రకారం జీవించదము. ముఖ్యంగా యేసునామముతో, యేసునామములోని రక్షణ కలదు. మన భారతదేశానికి ప్రకటించడానికి ఇంకా ఎంతో మనం ప్రకటించాలి. ఈ కాలంలో చాలామంది నిరాశ పడుతున్నారు, ఏ కష్టాలు కలతలు ఏంటి ఇక ఆదివార పూజలు ఇవన్నీ కొడలేవు. దేవుడు ఏం చేస్తున్నాడు, పాప సంకీర్తనం చేయకపోయినా కానీ పెద్దగా పాప బరువు కనపడటం లేదు, ఎవరు కూడా అడగటం లేదని విచారణ గురువులు చెప్తున్నారు. కనుక ఈ విధముగా మనల్ని మన దేవద్రవ్యమానాలని బలి పూజల్ని పరిశుద్ధ గ్రంథాన్ని కూడా ఇలా విలవిలలాడిస్తున్న ఈ సమయంలో మనం ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని ఆంగ్ల సంవత్సరాన్ని ప్రారంభిస్తూ మరియ మాత నేర్పిన బాటలో చూపిన బాటలో చివరి 3 సంవత్సరాల జీవితానికి 30 సంవత్సరాలు మరే మాతతో నడిచాడు. మరే మాత ముందు నడుస్తుంటే క్రీస్తు వెంట నడిచాడు, అన్నీ నేర్చుకున్నాడు ప్రతీది కూడా. అమ్మ నేర్పనిది ఎవరు తర్వాత బడిలో కానీ సండే స్కూల్లో కానీ గురువులు కానీ కన్యాస్త్రీలు కానీ సంత్యోపదేశంలో ఏవి నేర్పితే తలకెక్కవు. కనుక ఎంత పసితనం ఎంత ముఖ్యమైంది కనుక మరే మాత చేతుల్లో ఆయన్ని పెట్టాడు. అదేవిధంగా యోసేపు గారు చెప్పాను కదా, ఈ సంవత్సరాన్ని మనం అప్పుడే డిసెంబర్ 8 నుంచి మొదలుపెట్టాము. క్రీస్తు ప్రభు మరియ మాత ఎంత పరమోన్నతులంటే మనం వాళ్ళని ప్రత్యక్షంగా డైరెక్ట్గా తీసుకోవడానికి అయోగ్యులం, మనం ఎంత పవిత్రులమైన. అందుకే జోజప్ప గారి చేతులు పెట్టాడంట. యేసు ప్రభు జన్మించడానికి జోజప్ప గారి సహాయాన్ని తీసుకోలే కనుక అంతటి పుణ్యాత్ముడు ఆయనకు జన్మపాపం ఉంది, మరే మాతకు లేదు. అయినప్పటికీ దేవుని చిత్తాన్ని నిర్వహించటంలో ఆయన మనందరిలో ముందటివాడు. ఆయన చేతుల్లో పెట్టి ఇదిగో వీళ్ళిద్దరినీ లోకానికి ఇవ్వంటే ఈ విధముగా వారికి గల సంబంధాన్ని బంధాన్ని మనం చూస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా తర్వాత పిల్లలు కుటుంబం. అప్పుడే పాపగారు జోజప్ప గారి సంవత్సరాన్ని ప్రకటించి మార్చి నుంచి మరలా కుటుంబ పండుగ కుటుంబ సంవత్సరంగా కూడా ప్రకటిస్తున్నారు. కనుక ఈ విధముగా మనమందరం ఈ గొప్ప ఆనంద పరమరహస్యాలతో ఆరోగ్యముగా ఉండాలని ఆశీర్వాదాలతో నింపబడాలని. మొదటి పట్టణము ఎంత చక్కగా ఉంది, సంఖ్యాకాండము. ఇంటి పెద్ద ఆశీర్వదించేవాడు గురువులు లేనప్పుడు ప్రార్థనలు నిర్వర్తించేవారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా చాలామంది ప్రతిదానికి గురువే. మీరు ఇతరులను ఆశీర్వదించవచ్చు, జ్ఞానస్నానంలో పొందిన అభిషేకము ద్వారా పశువులను పాడి పంటలను ఆశీర్వదించవచ్చు, అన్యుల కోసం ప్రార్థన చేయవచ్చు. ఈ విధంగా అనేకమైన విషయాలు ఉన్నాయి. 7 సంస్కారాలు కాక మిగిలినవి ఈ విధముగా దేవుడు యావేమిము దీవించి కాపాడుగాక, శరీరముతో శరీరాయురారోగ్యములతో మీ ముఖకాంతిని మేము తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి కరుణించుగాక. లోపల బయట వెలుగు మాత్రము చాలదు, ప్రకాశం లోపలికి పోవాలి, మన మనసుల్ని వెలిగించాలి. ఇప్పుడు శరీర అనారోగ్యాల కంటే ఈ సంవత్సరం ఈ కరోనా వలన మనస్సులు చాలా కృంగిపోయినాయి. ముఖ్యంగా పిల్లలు బళ్ళ యువతీ యువకులు అనమాట. అసలు ఎంత బాధపడుతున్నారు ఇళ్ళకే పరిమితమై చాలా మంది ఉద్యోగాలపై రకరకాలుగా సో మన శరీరంతో పాటు ఆరోగ్యం దీన్ని ముందుగా కోరుకుంటాం చాలా అవసరమే తర్వాత మన మనస్సులు దానికంటే 50 కృపతో చూచి మీకు సమాధానము శరీరము నిండా ఆత్మ నిండా మనస్సు నిండా శాంతి అందుకే ఈ రోజు ప్రపంచ శాంతి దినోత్సవం పరిశుద్ధ పాప గారి మొదలుకొని అనేక ప్రార్థనలు చాలా భయం వేస్తుంది ఈ కరోనా కంటే ఎక్కువ విభేదాలు విభజనలు కొట్లాటలు మనస్పర్ధలు చివరికి కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య కూడా బంధువుల మధ్య కూడా ఈ దూరం పెరిగిపోయే ప్రమాదం ఆ వైరస్ ఎవరికీ కనపడటం లేదు కనుక ఈ విధంగా ప్రపంచ శాంతి కోసం ప్రార్థించి ఒక్క కరోనా విషయంలోనే ప్రపంచమంతా ఏకమైందంట లేకపోతే అన్నిటిలోనూ విభజన ఏ దేశాలు కూడా కరోనాని మందు కనుక్కోవటంలో ఔషధం కనుక్కోవటంలో టీకాని కనుక్కోవటంలో అందరు ఏకమై కోట్ల కోట్ల డబ్బును కూడా వెచ్చిస్తూ కనుక ఈ విధంగా ఈ లోపుగా మనకు వచ్చేసింది కనుక దీనికి అందరికీ లభ్యమయ్యేటట్టు పేదవారికి సామాన్య మానవుడు కూడా లభ్యమయ్యేటట్టు దాన్ని తీసుకొని మన ఆరోగ్యంలో ఆశీర్వాదంలో ముందుకు పోనట్లుగా ఈ ప్రపంచ శాంతి దినోత్సవమున నాకేందిలే ఏం చేయమంటున్నాడు పాప గారు ఈ జనవరి 1న ఇచ్చే సందేశం అందరూ ఒకరి కోసం ఒకరు సోదరి సోదరుల్లా మతాన్ని కూడా పక్కన పెట్టండి మీ మీ భాషను పక్కన పెట్టండి మీ సంస్కృతిని పక్కన పెట్టండి ప్రపంచ మానవాళిని మొత్తం ఒక కుటుంబంగా చూస్తూ అందరి కోసం ఎవరికో ఎక్కడో గాయమైతే ఆ హృదయంలో బాధ కలగకపోతే భూకంపం వస్తే లేకపోతే ఇంకైనా సునామీ వస్తే మనకి మన హృదయాలు కదలకపోతే మన మనసులో ఒక ముళ్ళు లాంటిది గుచ్చుకోకపోతే మనకు ఈ సంస్కృతి నాకేందిలే అనేది వస్తుంది కల్చర్ ఆఫ్ కేర్ పాత్ టు పీస్ ఒకరి కోసం ఒకరు ప్రార్థనలో మాటల్లో సహాయ కార్యక్రమాలలో ప్రపంచమంతా ఏకమైతేనే లేకపోతే మనకి అశాంతి సమాధానం సాధ్యం కాదని పాపగారు అంటున్నారు కనుక ఇలాంటి ఆనందోత్సాహాలతో కొత్త సంవత్సరం ప్రారంభించినప్పుడు చాలామంది కొత్త కొత్త నిర్ణయాలు ఒక యువకుని అడిగితే ఏం నిర్ణయాలు తీసుకుంటున్నామంటే నేను పోయిన సంవత్సరం తీసుకునే ఇంకా మొదలు పెట్టలే ఆచరించడం అన్నాడు ఎక్కువ తీసుకుంటారు కొంతమంది వద్దు 1-2 ముఖ్యమైనవి గతకాలమంత మేలు వచ్చు కాలము మేలు కీడు కొంతమంది నిరాశావాదులు అనమాట నిరాశ ఇప్పుడు ప్రపంచంలో ఈ నిరాశ ఎక్కువ అవుతుంది పెస్సిమిజం అంటారు ఆశాభావం క్రైస్తవులకి ఈ పండుగ ద్వారా ముఖ్యంగా మరియమాత ద్వారా యోసేపు ద్వారా ఆశాభావం భయం లేనితనము అభయము దేవుడు చూసుకుంటాడు జీవితంలోనైనా చివరికి మరణంలోనైనా గొప్ప ఆశాభావం మనలో కలగాలి అప్పుడే మనకి కొంతమంది పొద్దున్నే లేచి 4 గంటలకు చలిపెడుతున్నా కానీ వ్యాయామం ఎక్సర్సైజులు ఎందుకంటే నా బరువు తగ్గాలి ఆరోగ్యం కోసం అందం కోసం కొంతమంది నేను సంవత్సరం అంతా అన్నం తినలేదు మంచిదే ఎక్సర్సైజ్ ఆరోగ్యం మన జీవితాన్ని మన ప్రాణాన్ని అంతకంటే ఎక్కువగా కూడా మనం ఆత్మ కోసం మనస్సు కోసం ఓర్పు శాంతి వీటన్నిటి కోసం పోయిన సంవత్సరంలో నీవు నేను ఏదైనా నిర్ణయాలు తీసుకొని వాటిని ఇంకా జయించలేకుండా ఉంటే వాటినే మనం వాటిల్లో ఒకటి ముఖ్యమైనది తీసుకొని ఈ సంవత్సరం తప్పకుండా నిర్ణయాలు చేసుకోకుండా ఉంటే మనం ఏమి కూడా సాధించలేము అట్లా ఆశాభావంతో జీవిస్తూ దేవుని వాక్కు దివ్యబలి పూజ మరియమాత నడిపింపు యోసేపు ఆదరణ యోసేపు భుజాల మీద బాలయేసుని నెక్కించుకొని ఎగిరేయకపోతే నీవు నాకంటే ఎత్తు పెరగాలిరా అని ఆ గుండె ధైర్యం యోసేపు ఇవ్వకపోతే క్రీస్తు సిలువను ఎక్కగలిగేవాడు కాదంట కనుక తండ్రి బాధ్యతను తల్లి బాధ్యతను బాధ్యత కాదు భాగ్యం అనొచ్చు అనమాట ఇది భాగ్యం కనుక మరియమాతకి ఇచ్చిన గొప్ప భాగ్యం యోసేపు గారికి ఇచ్చిన సౌభాగ్యం మనలందరినీ నడిపించి మన క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ అమ్మా నాన్నలు అనేక విధాలుగా ప్రకాశించి ఈ సంవత్సరము ఏది ఏమైనా ప్రభువుకే ఆధీనము ప్రభువుకే అంకితము నా జీవితము అంటూ అందరినీ కూడా సమర్పించుకుంటూ దివ్యవాణిని ఈ పూజ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రార్థించుతున్న వారందరికీ మరి ఒకసారి మరియమాత దేవమాత మహోత్సవ శుభాశీస్సులు క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మవలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను, పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను, శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను, నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. మరియు యోసేపులు బాల యేసును దేవాలయమునకు తీసుకువెళ్ళి సున్నతి చేయించి ప్రభువునకు అర్పించి యేసు అని పేరు పెట్టినారు. ఆ యేసు నామము రక్షణ కలదన్న ఆనందముతో మనమందరం మన అవసరాల కొరకు దేవుని ప్రార్థించుకుందాము. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవ సమస్త తిరుసభ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ రానున్నటువంటి సంవత్సరములో మేము ఈ ప్రపంచానికి వెలుగుతున్నటువంటి జ్యోతిగా, రుచినిచ్చేటటువంటి ఉప్పుగా మారి ప్రపంచంలో ఉన్నటువంటి నిరాశ నిస్పృహులను రూపుమాపుటకు తిరుసభను సాధనముగా మార్చుకోమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, గడిచినటువంటి 2020 సంవత్సరం ప్రపంచమంతానికి కూడా ఎంతో కష్టముగా ఉన్నప్పటికీ కూడా కొన్ని అమూల్యమైనటువంటి పాఠాలను, గుణపాఠాలను మీరు మాకు నేర్పించారు. చెడ్డ ద్వారా కూడా మంచిని చూపించగలటువంటి వారు మీరు. గడిచిన సంవత్సరంలో అనేక మంది తమ సొంత వారిని కోల్పోయి, వ్యాపారాలను కోల్పోయి, ఉద్యోగాలను కోల్పోయి, సొంత వారికి దూరమై ఎంతో కష్టముగా జీవించి ఉన్నప్పటికీ కూడా ఈ 2020 సంవత్సరాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తిని మాకు ఇచ్చినందుకు, పోరాడేటటువంటి పోరాట పటిమను మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు 2021వ సంవత్సరం మీ నామస్మరణతో మేము ప్రారంభిస్తూ ఉండగా ప్రపంచంలోని ప్రతి బిడ్డను చల్లని చూపుతో చూడమని, ఆయురారోగ్యములతో, ఆత్మీయ, శారీరక, మానసిక అనుగ్రహాలతో మా ప్రపంచాన్నంతటిని కూడా దీవించమని, మా ప్రపంచ నాయకులందరూ స్వార్థమును విడనాడి సమస్త మానవాళి ఏకైక దైవిక కుటుంబముగా చూడటానికి కావలసిన ఆత్మీయ నేత్రములను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, 2020 సంవత్సరంలో దివ్యవాణి టీవీని మీరు ఎంతో అభివృద్ధిపరచి మా ఇంటిలో ప్రతి గృహములో ఒక భాగస్వామ్యాన్ని, ఒక కుటుంబ సభ్యులుగా దివ్యవాణిని మీరు తయారు చేశారు. అనేక మంది దివ్యవాణితో ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకునేటట్లు చేశారు. కష్టకాలంలో కూడా దేవుని యొక్క వాక్కు ఆగిపోకుండా, మీతో మాకున్నటువంటి సంబంధం అది చెడిపోకుండా దివ్యవాణి ద్వారా మా ఆత్మలను పోషించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ యజ్ఞంలో భాగస్వాములైన ప్రతి కథోలిక క్రైస్తవుని, ప్రతి పోషకుణ్ణి ఆశీర్వదించండి. వారి హృదయాలలో ఉన్నటువంటి తలంపులను, కోరికలను మీ చిత్త ప్రకారం నెరవేర్చి, ఈ రాబో సంవత్సరంలో కూడా ప్రజలందరినీ మీ సన్నిధికి చేర్చే సాధనముగా దివ్యవాణిని మలచమని, ఇంకా ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వాములను చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా హృదయాలలో శాంతి లోపించింది. అశాంతి మా హృదయాలలో, మా కుటుంబాలలో, మా గ్రామాలలో, మా రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, ప్రపంచంలోని నాయకుల మధ్య అనేక చోట్ల అశాంతి నెలకొని ఉండగా, దివ్యబాల యేసు ఈ లోకానికి ఇచ్చినటువంటి మొట్టమొదటి కానుక శాంతి అని మేమందరము కూడా గ్రహించి, ఈ ప్రపంచ శాంతి దినోత్సవం నాడు మేమందరము సౌభ్రాతృత్వముతో, ప్రేమ, శాంతి, సహనముతో జీవించుటకు కావలసిన మంచి మనస్సును మా అందరికీ ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మరియ మాత, దేవమాతను ఆనందించుతూ యేసుక్రీస్తు నామములో ఇప్పుడు చేసిన ప్రార్థనలన్నిటి దయతో ఆలకించి మాకు ఇంకను కావాల్సిన సకల వరప్రసాదములను దయచేయమని ఆ క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. నిర్ణయించుచున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశుబ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీవెంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య మరియమ్మ దేవమాత మహోత్సవ పూజలు చేసుకొని ఆనందించుచున్న మా అందరిపై నీ ఆశీస్సులను కుమ్మరింపుము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను మేము చూసుకొని సంతోషించు. మాకు ఒకనాటికి మేమును మరియ వాతవలే పరిపూర్ణమొకటను తూచి పరవశించునట్లు కృపచూపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఏ చోటును మేము నీ కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నూతన సంవత్సరమును ప్రారంభించుచు మరియమాత దేవమాతను ఉత్సవమును చేసుకొనుచు నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము। ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమును నీ ఏకైక స్థుతిని తన గర్భమున మోసెను। తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి రక్షకునిగా ప్రసాదించెను। క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు। వారందరితో కలిసి మేము ఏకస్వరముతో నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో మహోన్నతమున హోసానా, ప్రభునామున వెంచేవాడు ధన్యుడు, మహోన్నతమున హోసానా। పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము। ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావముల సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు। ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు। కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సమకమునకు తెచ్చియున్నాము, పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలుచున్నాము। ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక। అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము। అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము। ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లానెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు। విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము। కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతముగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము। నీ పవిత్ర శ్రీసభైక కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము। తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము, మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్టులా దయచూపుడు। అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మా బాల అగ్రపీఠాధిపతిని, పూల అంతోని పీఠాధిపతులను, ఉడుముల బాల పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అతడ చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండు. ఆ తండ్రికి మనలందరినీ సమర్పించుకుంటూ ఈ సంవత్సరాన్ని కూడా అంకితం చేస్తూ పరలోక భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యేత అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్ము పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకొసగుచున్నానని అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవమాత అయిన మరియమాత నుండి శరీర రక్తములను స్వీకరించి వాటినే మనకు దివ్యాహారముగా ఇచ్చిన క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. నాసా నా చిన్యాసా నా స్వాసా నీవే సా నాసా నాసా నా చిన్యాసా నా స్వాసా నీవే సా నాసా నాసా నా చిన్యాసా నా స్వాస నీవే సా నాలో నాలో నీవే సా నాలో నాలో నీవే ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరమ పవిత్ర సంస్కారమును స్వీకరించి నిన్ను ప్రార్థించుచున్నాము. ఈ ఆహారమము నిత్య జీవితంలోనికి నడిపించునుగాక. మీ వినని దివ్య వాక్కు దివ్య ప్రసాదము మమ్మల్ని ఈ సంవత్సరమంతో నడిపించుగాక. కన్యైన మరియ మాతను, నీ కుమారుని తల్లిగాను, శ్రీ సభ మాతగాను, దేవమాతగాను ప్రకటింప ఆనందించుచున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జననమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకుని రీతిగా మేము నీ పూజా బలి నిర్వహణ ద్వారా నూతన జీవమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరమంతయు బడసి ఆనందింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రత్యేక పండుగ ఆశీర్వాదములకై మీ శ్రమలోంచి ప్రార్థించండి. దేవమాత అయిన పరిశుద్ధ కన్య మరియ మాత ద్వారా మహాకనికరముతో మానవ విమోచనను తలపెట్టిన దేవాది దేవుడు మిమ్ములను దీవించి మీకు శరీర స్వస్థతను ఆయురారోగ్యములను దయచేయుదురుగాక. ఆమేన్. మరియ మాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందచేయి సహాయమును భద్రతను మీ మనసులలో గుర్తింతురుగాక. ఆమేన్. మరియ మాత దేవమాత మహోత్సవమని కొనియాడుచు నూతన సంవత్సరంను యేసు ప్రభునామమును ప్రారంభించుచు ఈ పూజలో పాల్గొని వారందరికీ దేవుడు ఆధ్యాత్మిక వరములను, మనో వికాసమును, శాంతి సమాధానములను, స్వర్గీయ బహుమతులను మీకు ప్రసాదింతురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. మీకందరికీ మహాత్ముతమైన పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సరాల ఆశీస్సులు. మన ఈ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Maria, maanava jatini divinchu, Yesu nu chanthaku nadipinchu. ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ తెలుసు దివ్యవాణి టీవీ క్రిస్మస్ సందర్భంగా 4 పోటీలను నిర్వహించింది. ఇప్పటికే 3 పోటీల ఫలితాలు వెల్లడించబడ్డాయి. ఇక ముఖ్యమైనది అనేక మంది వందల మందికి పైగా పాల్గొన్నటువంటి పోటీ క్రిస్మస్ పసుల కొట్టం, క్రిస్మస్ క్రిబ్ కాంపిటీషన్. ఈ ఫలితము ఈ రోజు ఉదయాన్నే మేము నిర్ణయించాము. అయితే మన మధ్య దివ్యవాణి టీవీ చైర్మన్ వరంగల్ మేత్రానులు మహాఘనత వహించిన ఉడుమల బాల ఎలిన వారిని ఇప్పుడు బహుమతులు అందించవలసిందిగా విజేతలను ప్రకటించినటువంటి సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. అయితే ఉదయం నేను ఫోన్ చేసి విజేతలకు చెప్పినప్పుడు ఒకరు గుంతకల్లు, ఒకళ్ళు వరంగల్లు, ఇంకొకళ్ళు విశాఖపట్నం. వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ మీరు రానవసరం లేదు, హైదరాబాదులో మీకు చుట్టాలు ఎవరైనా ఉంటే ఒక్కల్ని పంపండి బిషప్ గారి చేతుల మీదుగా అని అడిగినప్పుడు నాతో అట్లానే అన్నారు. అర్ధగంట తర్వాత వైజాగోళ్ళు ఫ్లైట్కి బయలుదేరి వచ్చేశారు. వాళ్ళు గెలిచింది 3,000 రూపాయల బహుమతి, కానీ 20,000 ఫ్లైట్ ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చారు బిషప్ గారి మీ చేతుల మీదుగా అందుకోవాలని. అట్లానే గుంతకల్లు ఆయన మరి కారు వేసుకొని వెంటనే బయలుదేరేసి గుంతకల్లు నుంచి బయలుదేరి మధ్యాహ్నం డైరెక్ట్గా మాస్క్ అందుకున్నారు. అట్లానే వరంగల్ వాళ్ళు కూడా నేను పిలుద్దాం అనుకున్నాను, ఎందుకంటే వీళ్ళిద్దరు వస్తున్నారు మీరు కూడా వస్తే బాగుంటుందని వాళ్ళు పిలవకముందే వచ్చేశారు. కాబట్టి బహుమతులు గెలవటం ఒక ఎత్తు, కానీ బిషప్ గారి మీదుగా దివ్యవాణి టీవీకి ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా మేము పాలు పంచుకోవాలని ఇంత శ్రమ తీసుకుని వచ్చారు. ఈ 3 టీమ్స్కి కూడా హృదయపూర్వక అభినందనలు. మొట్టమొదటిగా వి విల్ స్టార్ట్ విత్ ద థర్డ్ ప్రైజ్. 3వ బహుమతి మిస్టర్ దేవదాస్ ఎర్ర, అన్నపూర్ణ గులిపుల్లి, పెందుర్తి విచారణ, విశాఖ అగ్రపీఠం 100 థర్డ్ ప్రైజ్. దివ్యవాణికి మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాము. మాకు థర్డ్ ప్రైజ్ వచ్చినందుకు ఆ దేవాదేవుని కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము. ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము ఈ క్రిబ్ని తయారు చేస్తూ ఉంటాము, కానీ ఈ నెలలో దివ్యవాణిలో ప్రకటన చూసి ఎందుకు మాకు ప్రేరణ కలిగింది ఇద్దాము అని, అందువల్ల అలా ఇచ్చాము. కానీ ఇలా వస్తుందని చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది సమయం చాలా పట్టింది. దానికి మేమందరం కూడా మా కుటుంబం అంతా దీంట్లో సహకారం ఉంది. ముఖ్యంగా ఈయన చాలా కష్టపడి తయారు చేశారు. ఇదంతా చేయడానికి 15 to 20 డేస్ పట్టిందండి. బిషప్ గారు బహుమతిని అందిస్తారు, మన CEO సన్మానిస్తున్నారు. వాళ్ళు అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చారు, ఎంత శ్రమ తీసుకున్నారు చూడండి ఇక్కడ అందుకోవడానికి. కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. ఇక 2వ బహుమతి మన దివ్యవాణి టీవీ చైర్మన్ గారు వరంగల్ పీఠాధిపతులు మరి వారి సొంత పీఠము నుంచి ఊకల్లు విచారణ మరియపురం గ్రామస్తుడు మిస్టర్ గోపు బాలరెడ్డి 100 సెకండ్ ప్రైజ్. నా పేరు బాలరెడ్డి గోపు సన్ ఆఫ్ రాయరెడ్డి గోపు మరియపురం విలేజ్ కూకల్ మరియపురం ప్యారిష్ వరంగల్ డయాసిస్ దివ్యవాణి టీవీ వారు నిర్వహించినటువంటి క్రిప్ కాంపిటీషన్లో క్రిస్మస్ పోటీలలో క్రిప్ కాంపిటీషన్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఈ కాంపిటీషన్ నిర్వహించినటువంటి దివ్యవాణి టీవీ వారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే దివ్యవాణి టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక ప్రథమ బహుమతి విజేతలు కర్నూలు మిత్రాసనం గుంతకల్లు విచారణ మిస్టర్ ఇరుదయ మోహన్ ఫెర్నాండెస్. వీరి గురించి నేను ఈ క్రిబ్ పోటీల టైంలో తెలుసుకున్నది ఏమనగా 1961వ సంవత్సరంలో ఒక ఫాదర్ గారు వీరికి ఒక క్రిబ్ సెట్ని ఇచ్చారు. 1961 నుంచి ఇప్పటికీ కూడా ఆ క్రిబ్ సెట్ని వాళ్ళు పెడుతూనే ఉన్నారు. గుంతకల్లు పట్టణంలో అందరూ దాని ఒక సందర్శన స్థలముగా దాన్ని మార్చి 30 అడుగుల పొడుగు కలిగినటువంటి క్రిబ్ సెట్లో నజరేతు, బెత్లెహేము గ్రామాలను ఆయన నిర్మించాడు. నేను చూశాను టీవీలో, మీరు కూడా దాన్ని చూడగలరు. వీడియో మీకోసం ప్రదర్శిస్తున్నాం. First prize 10,000 rupees, second prize 5,000 and third prize 3,000. ఈరోజు నాకు ఫస్ట్ ప్రైజ్ రావడం నిజంగా చాలా అదృష్టం. ఎన్నో ఏళ్ళుగా చేస్తూ ఈరోజు గుర్తింపు తెచ్చుకున్నందుకు చాలా ఈ దివ్యవాణి వాణి టీవీ ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగనే ఈరోజు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన డబ్బుని అలాగనే ఈ దివ్యవాణి కోసం డొనేషన్ కింద ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి మీ కృషికి మీ విశ్వాసానికి ప్రపంచవ్యాప్తంగా నేను అందరు తెలుసుకోబోతున్నారు. వీళ్ళే కాకుండా మరి ఒకసారి మీ ఉదార స్వభావానికి, విశ్వాసానికి, కుటుంబానికి సతీ సమేతంగా వీళ్ళతో పాటు వచ్చినందుకు వందనాలు, దేవుని ఆశీర్వాదాలు. మొట్టమొదటిగా స్ఫూర్తితో అంత దూరం నుండి వీళ్ళందరూ కూడా వచ్చినారంటే మరి దివ్యవాణి అంటే ఎంత మమకారం వాళ్ళకి, అవును కదా. కాబట్టి మీ అందరి అభిమానం వల్లనే దివ్యవాణి ముందుకు సాగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి గుర్తుంచుకోండి దివ్యవాణిని ఈ సంవత్సరం కూడా 2021 ఈ సందర్భంగా ప్రత్యేకించి మరి దీని కోసం శ్రమించారు మన ఫాదర్స్ ఫాదర్ ప్రమోషన్స్ మేనేజర్ ఫాదర్ వెలంగని ఆధ్వర్యంలో అనేక పోటీలు ఇదే కాదు ఇదివరకు 4 పోటీలు మొత్తం క్రిస్మస్ క్రిబ్ తోటి కలిసి డాన్స్ తర్వాత పాటలు తర్వాత వాక్యము అంటే ఒక మాట క్రిస్మస్ సందేశం మాట కాబట్టి 4 పోటీల కోసం ఎంతో మంది ముందుకు వచ్చారు వారందరిని మేము అభినందిస్తూ ఈ సందర్భంగా మరి ఎంతో చక్కని ఆధ్యాత్మికమైన విధంగా మనకు దివ్య బలి పూజను సమర్పించి గత సంవత్సరం కరోనా మనల్ని ఏడిపించిందంటూ కానీ దేవుడు మనతో ఉన్నాడని చెప్తూ మనకి భరోసానిచ్చి కాపరిగా అపోస్తులిక వారసుడిగా వరంగల్ పీఠాధిపతి గారు అంతే కాదు మన దివ్యవాణి టీవీ సంస్థ నడుస్తుంది అంటే మరి పీఠాధిపతుల తరపున వారు మాకు ఎప్పుడు సలహాలు ఇస్తూ అనేక సార్లు ఇక్కడికి వచ్చి స్వయంగా అనేక విషయాలని అడుగుతూ మరి మేము కూడా ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వాళ్ళని సంప్రదిస్తూ మరి సలహాలను తీసుకుంటూ అంతేకాదు నేనున్నాను అన్న భరోసాతో ముందుకు వెళ్ళండి అని చెప్తారు ఎప్పుడు కూడా బిషప్ గారు ఏ కార్యక్రమం చేసినా కానీ బాగుంది ఇట్లాంటివి చేయాలి ముందుకు వెళ్ళాలి అని కొన్ని సలహాలు కూడా ఇస్తూ ఉంటారు మరి మంచి చైర్మన్ మనకి దేవుడిచ్చినందుకు వారికి మంచి ఆయుష్ అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని ముఖ్యంగా దివ్యవాణి నడిపించడంలో దేవుడు వారికి తోడుగా ఉండాలని వారి సారథ్యంలో మనం ఇంకా దివ్యవాణి నెక్స్ట్ లెవెల్కి మొన్నే గాలిపటం సినిమా ఒకటి మీకు ప్రదర్శించడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో మరి ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం ఆగస్టుకి ఇంకా ఎక్కువగా అనేక కార్యక్రమాలతోటి మనుషుల హృదయాలు తాకే విధంగా అన్నీ అలరారే విధంగా మనం ఈ కార్యక్రమాలను చేసుకోవాలని అందుకు వారిని ఎప్పుడు కూడా మనకు సహకరిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ వారి తరపున ప్రత్యేకంగా వారికి ఈరోజు ముఖ్యంగా మన మధ్యకు వచ్చి ఈ దివ్య బలి పూజ నూతన సంవత్సరంలో అర్పించి మనందరినీ కూడా ముందుకు నడిపించినందుకు మనస్ఫూర్తిగా దివ్యవాణి జగమంత కుటుంబం ఎందుకంటే సుమారు 50 లక్షల మంది అంటే ఈ దేశం కాదు ఆ దేశం కాదు భారతదేశం అన్ని రాష్ట్రాలు కాబట్టి అనేక చోట్ల తెలుగు వారి తరపున వారికి మనస్ఫూర్తిగా మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you, Bishop Karan.